బహుపదులు పాలినోమియల్స్ అనే టాపిక్ అనే చాప్టరు మరి ఇప్పుడు నేర్చుకుందాం. ఇది థర్డ్ చాప్టర్. మీకు నైన్త్ క్లాస్లో దీని గురించి కొంత అవగాహన ఉండే ఉంటుంది. బహుపది బహుపది అంటే ఏంటి? బహు అంటే ఒకటి కంటే ఎక్కువ, రెండు లేదా మూడు, ఒకటి కూడా, ఒకటి అంటే ఏకపది. మరి బహుపది అంటే ఏంటంటే ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య, మరి ఎన్ ఒక పూర్ణాంకమైతే ఏఎక్స్ ఘాతం ఎన్ రూపంలో ఉన్న పరిమిత పదాల మొత్తంగా రాయబడిన బీజ సమాసమును బహుపది అంటారు. అంటే బహుపది అంటే ఏంటంటే ఏ ఒక వాస్తవ సంఖ్య, ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య, ఎన్ అనేది ఒక పూర్ణాంకం, ఎన్ ఒక పూర్ణాంకం, ఏ ఒక వాస్తవ సంఖ్య ఎన్ ఒక పూర్ణాంకం అయితే ఏ ఎక్స్ ఘాతం ఎన్ ఈ రూపంలో ఉన్నటువంటి మరి పరిమిత పదాలతోని రాయబడిన బీజ సమాసాన్ని బహుపది అంటారు. అంటే ఈ విధంగా ఏ అనేది మాత్రం రియల్ నెంబర్ వాస్తవ సంఖ్య, తర్వాత ఎక్స్ ఘాతం ఎన్, ఈ ఎన్ అనేది మాత్రం పూర్ణాంకం, ఎన్ అనేది పూర్ణాంకం ఉంటే ఈ రూపంలో ఉన్న వాటిని మనం బహుపది అంటాం. అంటే పరిమితంగా రాయబడినటువంటి బీజ సమాసాలు, పరిమితంగా అంటే రెండు కానీ మూడు కానీ పదాలు నాలుగు కానీ ఐదు కానీ ఈ విధంగా అంటే మనం రాయగలిగే వరకు మరీ ఎక్కువ కాకుండా పరిమితంగా రాయబడినటువంటి ఈ బీజ సమాసాన్ని బహుపది అంటాం. బహుపదులకు ఉదాహరణలు ఇప్పుడు 2x ఇదొక బహుపది, అదేవిధంగా 1/3x-4 ఇది కూడా బహుపదే, అదేవిధంగా x²-2x-1 ఇది కూడా బహుపదే. ఇవన్నీ కూడా బహుపదులు, అంటే బహుపదులకు ఇవి ఉదాహరణలు, ఇవి ఉదాహరణలు బహుపదులకి. మరి బహుపదులు కానివి ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. 4x⁻¹² ఇది బహుపది కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ ఉన్నటువంటి ఘాతం, ఇక్కడ ఎన్ అనేది ఏంటిది పూర్ణాంకం తీసుకోవాలి, కానీ ఇక్కడ 1/2 వచ్చింది అకర్ణీయ సంఖ్య, కాబట్టి ఇది బహుపది కాదు. అదేవిధంగా మరి బైరూపంలో ఉన్నా కూడా 4+1/x అంటే బైరూపంలో ఉన్నా కూడా మరి ఇది x అనేది చర్రాశి అనేది బైరూపంలో ఉన్నా కూడా అది బహుపది కాదు. అంటే దీన్ని ఏ విధంగా రాస్తాం మనం, 4+x⁻¹ అంటే x ఘాతం మైనస్ వన్ అంటే మరి ఇక్కడ మైనస్ వచ్చింది, మనకి ఇక్కడ పూర్ణాంకం అంటే ఏంటి 0 నుంచి 0, 1, 2, 3, 4 ఆ విధంగా ధన సంఖ్యలు మాత్రమే ఉంటాయి 0 నుంచి, మరి ఇక్కడ మైనస్లు ఉండవు కాబట్టి ఇది బహుపది కాదు. అంటే ఇవి బహుపదులు అవుతున్నాయి, ఇవి బహుపదులు కావు. అంటే బహుపది కావాలంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది అంటే ఇప్పుడు ఎక్స్ ఘాతం ఎన్ అనేది, ఆ ఎన్ అనేది ఖచ్చితంగా పూర్ణాంకం అయి ఉండాలి, దాని గుణకము కోఎఫిషియంట్ అంటే ఏ అనేది వాస్తవ సంఖ్య అయి ఉండాలి, ఏ అనేది వాస్తవ సంఖ్య మరియు ఆ ఎక్స్ ఘాతం ఎన్లో ఎన్ అనేది అదొక పూర్ణాంకం అయి ఉంటే మరి ఏ ఇంటూ ఎక్స్ ఘాతం ఎన్ అనేది బహుపది అవుతుంది. ఈ విధంగా బహుపదులకి ఉదాహరణలు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బహుపది యొక్క మరి పరిమాణం, బహుపది యొక్క పరిమాణం అంటే ఏంటి? ఇప్పుడు బహుపది పరిమాణం,
బహుపది యొక్క పరిమాణం. ఇప్పుడు పరిమాణం చూసుకుంటే మరి దేన్ని బహుపది పరిమాణం అంటాం అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2x ప్లస్ 5 అని ఒక బహుపది ఉంది, 2x ప్లస్ 5. తర్వాత ఇంకోటి 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఉంది. మరి ఇంకోటి 4x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఉంది. ఈ విధంగా బహుపదులు ఉన్నాయి. మరి బహుపదులలో మరి దీంట్లో పరిమాణం ఎంత, దీని పరిమాణం ఎంత, దీని పరిమాణం ఎంత, దీని పరిమాణం ఎంత? అయితే ఇక్కడ బహుపదుల్ని మనం పాలినామియల్స్ని పిఎక్స్ తో చూపిస్తాం. పిఎక్స్ పిఎక్స్ అనేది బహుపది 2x ప్లస్ 5. అదేవిధంగా పిఎక్స్ అంటే బహుపదిని చూపించటం. పిఎక్స్ అంటే ఇప్పుడు పిఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 5లో మరి ఇక్కడ పరిమాణం ఎంత, ఈ బహుపది పరిమాణం. పరిమాణం అంటే ఇక్కడ ఉన్నటువంటి చర్రాశిలో ఉన్నటువంటి గరిష్ట మరి ఘాతాంకాన్ని, అంటే చర్రాశులలో ఇక్కడ ఒకే చర్రాశి ఉంది కాబట్టి దీని ఘాతాంకం 1 కాబట్టి దీని పరిమాణం 1 అవుతుంది. కానీ ఈ బహుపదిని చూసుకుంటే మరి ఘాతాంకం గరిష్టం 2 ఉంది కాబట్టి దీని పరిమాణం 2 అవుతుంది. దీంట్లో చూసుకుంటే 3 ఉంది కాబట్టి దీని పరిమాణం 3 అవుతుంది. అంటే బహుపది పరిమాణం అనేది ఏంటంటే ఆ x చర్రాశిలో గల బహుపది యొక్క గరిష్ట ఘాతాంకము బహుపది యొక్క పరిమాణం అవుతుంది. అంటే గరిష్ట ఘాతాంకం అంటే ఈ బహుపదిలో ఉన్నటువంటి పదాలలో x యొక్క చర్రాశి యొక్క గరిష్ట ఘాతాంకం. ఇక్కడ గరిష్టం 3 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 3 అనేది ఇక్కడ పరిమాణం అవుతుంది. దీంట్లో మరి 2 అనేది పరిమాణం అవుతుంది. దీంట్లో 1 ఇక్కడ x అంటే 1 అనేది పరిమాణం అవుతుంది. దీన్ని మనం రేఖీయ బహుపది అంటాం, దీన్ని వర్గ బహుపది అని అంటాం. ఇది రేఖీయ బహుపది అంటాం, దీన్ని వర్గ బహుపది. అంటే పరిమాణం ఒకటే ఉంటే x యొక్క పరిమాణం 1 అయితే దాన్ని రేఖీయ బహుపది అంటాం. మరి x యొక్క పరిమాణం మరి 2 ఉంటే దాన్ని వర్గ బహుపది అని మనం అంటాం. నెక్స్ట్ బహుపది యొక్క విలువ, బహుపది యొక్క విలువ. ఇప్పుడు బహుపది యొక్క విలువ, అంటే ఒక బహుపది ఇచ్చినప్పుడు దాని విలువని ఎలా కనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 అని ఒక బహుపది ఉంది. మరి ఈ బహుపది విలువ ఎంత అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మరి ఇక్కడ ఇది ఏమవుతుందంటే బహుపది 2 ఇంటూ 0 ప్లస్ 3 అంటే 0 ప్లస్ 3 దట్ ఈస్ గుడ్ 3. అంటే ఈ బహుపది విలువ 0 వద్ద 3 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద ఈ బహుపది విలువ 3 అవుతుంది. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకొని చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే దీంట్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే 2 ఇంటూ 1 ప్లస్ 3 అంటే 2 పట్ల 2 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ 5. అంటే ఇక్కడ P1 ఈజ్ ఈక్వల్ 5 అవుతుంది. అంటే Px ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 3లో మరి ఇక్కడ ఆ బహుపది విలువ 1 దగ్గర దాని విలువ 5 అవుతుంది. మరి 0 దగ్గర దాని విలువ P0 ఈజ్ ఈక్వల్ 3 అంటే బహుపది విలువ. అదేవిధంగా వర్గ బహుపది కూడా తీసుకోవచ్చు. ఒక వర్గ బహుపది తీసుకుందాం. అంటే పిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇక్కడ మరి పి వాల్యూ మరి ఎక్స్ వాల్యూ 1 తీసుకొని చూద్దాం. 1 తీసుకొని చూస్తే 1 స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, మైనస్ 3x అంటే 3 ఇంటూ 1 ప్లస్ 2. ఇక్కడ x బదులుగా 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ 1 కాబట్టి 3 ఇంటూ 1 దట్ ఈస్ కాల్డ్ 1 మైనస్ 3 ప్లస్ 2 దట్ ఈస్ కాల్డ్ 3 మైనస్ 3 దట్ ఈస్ కాల్డ్ 0. అంటే ఇక్కడ 1 దగ్గర మరి x ఈజ్ కాల్డ్ 1 దగ్గర px ఈజ్ కాల్డ్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2
బహుపది యొక్క విలువ జీరో అవుతుంది. అంటే ఇప్పుడు బహుపది యొక్క విలువ కనుక్కోవాలంటే ఆ ఇచ్చిన చర్రాశి బదులుగా అది ఏ విలువ ఇస్తారో, ఎక్స్ బదులు ఏమి ఇస్తారో, మరి దాన్ని మనం ఎక్స్ బదులుగా ప్రతిక్షేపించుకుంటే ఆ బహుపది యొక్క విలువ వస్తుంది. నెక్స్ట్ బహుపది శూన్యం. బహుపది శూన్యాలు బహుపది యొక్క విలువ. నెక్స్ట్ బహుపది యొక్క విలువ తర్వాత నెక్స్ట్ బహుపది యొక్క శూన్యం శూన్యాలు బహుపది యొక్క శూన్యాలు. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. మరి బహుపది శూన్యాలు అంటే బహుపది యొక్క విలువ కనుక్కోవడం తెలుసుకున్నాం, ఇప్పుడు బహుపది శూన్యాలు కనుక్కుందాం. బహుపది శూన్యాలు కనుక్కోవాలంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ లెక్కని తీసుకుందాం. ఏంటంటే పిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. ఎక్స్ స్క్వేర్ పిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. బహుపది యొక్క విలువ బహుపది యొక్క విలువలు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3, -1 మరియు 2 ల వద్ద కనుగొనండి. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఈ లెక్కను బట్టి మనం చేద్దాం. పిఎక్స్ అంటే బహుపది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 అనేది వర్గ బహుపది. వర్గ బహుపది అంటే ఏంటంటే ఇక్కడ చర్రాశి మరి గరిష్ట దీని యొక్క పరిమాణం 2 ఉంటే ఇది వర్గ బహుపది అంటాం. మరి ఈ బహుపది యొక్క విలువలు మరి ఎక్స్ ఇస్ కోట్ 3 అయితే మరి -1 అయితే 2 అయితే కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం విలువలు కనుక్కుందాం. విలువలు కనుక్కుంటే మనకు శూన్యం అనేది అర్థమవుతుంది. చూద్దాం. పిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. సో పి ఇంటూ ఫస్ట్ 3 తీసుకుందాం. అంటే ఎక్స్ ఇస్ కోట్ 3 తీసుకుంటే మరి 3² - 2 × 3 - 3 అంటే 3² అంటే 9, 2 × 3 = 6 -3 అంటే 9 - 9 దట్ ఈస్ కోట్ 0. ఇక్కడ ఎక్స్ ఇస్ కోట్ 3 అయితే మరి ఎక్స్ ఇస్ కోట్ 3 వద్ద మరి పిఎక్స్ విలువ 0 వచ్చింది. ఇదే విధంగా ఎక్స్ ఇస్ కోట్ -1 తీసుకుందాం. అంటే ఎక్స్ ఇస్ కోట్ -1 అయితే మరి పిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. సో పి ఇంటూ -1 ఇజ్ ఈక్వల్ -1² మైనస్ 2x మైనస్ 3. అంటే ఇక్కడ ఆ ఎక్స్ దగ్గర మనం -1ని ప్రతిక్షేపించుకోవాలి. ఎక్స్ దగ్గర 1ని ప్రతిక్షేపించుకోవాలి, -1ని ప్రతిక్షేపించుకోవాలి. ఇప్పుడు -1² అంటే +1, మరి -2 × -1 అంటే +2, ఇది -3. మరి 1 + 2 అంటే 3, తర్వాత -3 దట్ ఈజ్ ఈక్వల్ 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 వద్ద కూడా పిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. అంటే ఇక్కడ కూడా 0 అయ్యింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 0 వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటే 0 వచ్చింది. మరి అదేవిధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే మరి ఎలా వస్తుందో చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి 2 తీసుకుందాం. 2 తీసుకున్నప్పుడు మరి ఆ బహుపది విలువ ఎంత వస్తుంది అనేది ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఇస్ ఈక్వల్ 2 వద్ద పి ఇంటూ 2 ఇస్ ఈక్వల్ 2² -
టూ ఇంటూ టూ మైనస్ త్రీ, అంటే టూ స్క్వేర్ అంటేనేమో ఫోర్, మరి మైనస్ టూ ఇంటూ టూ అంటే కూడా ఫోర్, మైనస్ త్రీ, ఫోర్ ఫోర్ క్యాన్సిల్ మైనస్ త్రీ వచ్చింది. ఇక్కడ పీ టూ వాల్యూ మైనస్ త్రీ వచ్చింది. అంటే ఇక్కడ ఈ మూడింట్లో మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు తీసుకున్నప్పుడు జీరో వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ తీసుకున్నప్పుడు కూడా జీరో వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ తీసుకున్నప్పుడు మాత్రం మైనస్ త్రీ వచ్చింది. అయితే ఏ విలువకు మరి ఈ బహుపది విలువ జీరో వస్తుందో మరి ఆ ఎక్స్ వాల్యూస్ని మనం ఈ బహుపది యొక్క శూన్యాలు అంటాం. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ అనేది, ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ త్రీ అనేది వర్గ బహుపది కాబట్టి ఈ వర్గ బహుపదికి రెండు శూన్యాలు ఉంటాయి. ఆ రెండు ఏంటి అంటే ఒకటి ఎక్స్ విలువ త్రీ, మరి ఇంకో ఎక్స్ విలువ మైనస్ వన్. అంటే ఎక్కడైతే జీరో వస్తుందో, అంటే ఏ ఎక్స్ వాల్యూ వాల్యూకి అది జీరో వస్తుందో మరి వాటిని మనం శూన్యాలని అంటాం. ఒక బహుపది ఇచ్చారు, ఆ బహుపది పిఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ అనేది ఒక వర్గ బహుపది. అంటే ఈ వర్గ బహుపదిలో మరి వాల్యూస్ కనుక్కోవాలి, p విలువలు కనుక్కోవాలి. ఇక్కడ x ఇస్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్, ఎక్స్ ఇస్ ఈక్వల్ టూ, ఎక్స్ ఇస్ ఈక్వల్ త్రీ అయినప్పుడు మరి ఈ బహుపది విలువలు కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత శూన్యాలు ఏంటో కూడా తెలపాలి. అంటే బహుపది శూన్యం అంటే మరి ఇక్కడ ఏ విలువకైతే ఈ బహుపది జీరో వస్తుందో ఆన్సర్, అంటే x యొక్క ఏ విలువకు బహుపది జీరో వస్తే వాటిని మనం శూన్యాలు అంటాం. ఇప్పుడు వీటిని ఈ బహుపదిలో మరి ఈ వాల్యూస్ని ప్రతిక్షేపించుకుందాం. px ఇజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ అనేది బహుపది. ఫస్ట్ p జీరో, జీరో అనేది దీంట్లో x బదులుగా జీరోని ప్రతిక్షేపించుకుందాం. కాబట్టి జీరో స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ జీరో ప్లస్ త్రీ, అంటే జీరో స్క్వేర్ అంటే జీరో, ఫోర్ ఇంటూ జీరో అన్న కూడా జీరో, ప్లస్ త్రీ, దట్ ఈజ్ ఈక్వల్ త్రీ. అంటే ఇక్కడ జీరో వద్ద ఈ బహుపది విలువ మూడు వచ్చేసింది, త్రీ. అదేవిధంగా పీ వన్, పీ వన్ చేసి చూద్దాం. పీ వన్, పీ వన్ అంటే మరి ఇదే బహుపదిలో ఎక్స్ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ ప్లస్ త్రీ, అంటే వన్ స్క్వేర్ అంటే వన్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోర్ ప్లస్ త్రీ, దట్ ఈజ్ ఈక్వల్ త్రీ ప్లస్ వన్ ఫోర్ మైనస్ ఫోర్, దట్ ఈజ్ ఈక్వల్ జీరో. అంటే ఇక్కడ పీ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో, అంటే ఒకటి వద్ద బహుపది విలువ జీరో వచ్చింది. నెక్స్ట్ పీ టూ, టూ తీసుకుందాం. టూ తీసుకుంటే ఇదే ఇక్కడ ఏంటి, ఎక్స్ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ అంటే ఫోర్ ఇంటూ టూ ప్లస్ త్రీ, టూ స్క్వేర్ అంటే ఫోర్, నెక్స్ట్ ఫోర్ ఇంటూ టూ, ఫోర్ ఇంటూ టూ మీన్స్ నాలుగు రోజులు ఎనిమిది ప్లస్ మూడు, నెక్స్ట్ ఫోర్, ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ మైనస్ ఎయిట్, దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్, అంటే పీ టూ వాల్యూ వాల్యూ మైనస్ వన్. నెక్స్ట్ పీ త్రీ, పీ త్రీ కనుక్కుందాం. అంటే మూడు వద్ద ఎక్స్ ఈక్వల్ మూడు వద్ద ఈ బహుపది విలువ ఎంతో కనుక్కుందాం. మరి ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ త్రీ, త్రీ స్క్వేర్ అంటే నైన్, ఫోర్ ఇంటూ త్రీ అంటే ట్వెల్వ్ ప్లస్ త్రీ, అంటే నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్, దట్ ఈస్ గుడ్ జీరో. ఇక్కడ చూద్దాం జీరో అంటే ఎక్స్ వాల్యూ జీరో తీసుకున్నప్పుడు మరి బహుపది వాల్యూ త్రీ వచ్చింది, వన్ తీసుకున్నప్పుడు జీరో వచ్చింది, టూ తీసుకున్నప్పుడు మైనస్ వన్ వచ్చింది, త్రీ తీసుకున్నప్పుడు జీరో వచ్చేసింది. అంటే జీరో వచ్చిందంటే ఎక్కడైతే జీరో వచ్చిందో వాటిని మనం శూన్యాలు అంటాం. అంటే దేర్ఫోర్ బహుపది శూన్యాలు ఏంటి అంటే ఇక్కడ ఈ బహుపది యొక్క శూన్యాలు, దేర్ఫోర్ పిఎక్స్ అనే బహుపది, పిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ శూన్యాలు. శూన్యాలు, శూన్యాలు అంటే మనం ఎక్కడైతే జీరో వచ్చిందో ఆ ఎక్స్ వాల్యూ, అంటే వన్ కామా ఇక్కడ త్రీ దగ్గర కూడా జీరో వచ్చింది కాబట్టి వన్ కామా త్రీ అనేది శూన్య విలువలు, శూన్యాలు. ఇప్పుడు వీటిని చూద్దాం ఒకసారి. ఎక్స్ ఫైవ్ యొక్క గుణకం, అంటే ఇక్కడ పిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఫైవ్ ఎక్స్ పవర్ సెవెన్ మైనస్ సిక్స్ ఎక్స్ పవర్ ఫైవ్,
ప్లస్ సెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్ ఇది ఒక బహుపది. మరి ఈ బహుపదిలో ఎక్స్ ఫైవ్ యొక్క గుణకం అంటే ఎక్స్ ఫైవ్ అంటే ఎక్స్ ఘాతం ఫైవ్ యొక్క గుణకం అంటే దానికి ముందున్నటువంటిది ఇది. ఇక్కడ సిక్స్ మైనస్ కూడా ఉంది కాబట్టి మరి దీని ఆన్సర్ మైనస్ సిక్స్. అదేవిధంగా పరిమాణం, పిఎక్స్ యొక్క పరిమాణం. పరిమాణం అంటే మరి ఈ బహుపదిలో మరి గరిష్ట ఘాతాంకం అంటే చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం అంటే ఇక్కడ ఫైవ్ ఉంది, ఇక్కడ సెవెన్ ఉంది, ఇక్కడ వన్ ఉంది కాబట్టి సెవెన్ అనేది పరిమాణం అవుతుంది. అదేవిధంగా స్థిరపదం, స్థిరపదం అంటే ఎక్స్ లేనటువంటిది కాబట్టి ఇక్కడ స్థిరపదం సిక్స్ ఉంది కాబట్టి మైనస్ సిక్స్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ గుణకం అని అడిగారనుకోండి, ఎక్స్ గుణకం అంటే సెవెన్ అవుతుంది. ఈ విధంగా మనం మరి చేయాలి. అదేవిధంగా మరి మైనస్ టూ మరియు టూ అనేవి ఎక్స్ ఘాతం ఫోర్ మైనస్ సిక్స్టీన్ అనే బహుపదికి శూన్య లగునో కాదో సరి చూడండి. ఇప్పుడు ఇంకొక లెక్క ఉంది మనకు, ఆ లెక్కని చూద్దాం. మైనస్ టూ మరియు టూ అనేవి ఎక్స్ ఘాతం ఫోర్ మైనస్ సిక్స్టీన్ అనే బహుపదికి శూన్య లగునో కాదో సరి చూడండి. ఇప్పుడు బహుపది ఏంటంటే పిఎక్స్, పిఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ ఘాతం ఫోర్ మైనస్ సిక్స్టీన్. ఇప్పుడు మనకు మైనస్ టూ, ఎక్స్ ఇస్ ఈక్వల్ మైనస్ టూ ఒకసారి తీసుకోవాలి, తర్వాత ఎక్స్ ఇస్ ఈక్వల్ టూ ఒకసారి తీసుకోవాలి. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ అయితే అప్పుడు మరి ఎక్స్ బదులు అంటే పి బ్రాకెట్ మైనస్ టూ అంటే ఎక్స్ బదులు మైనస్ టూ తీసుకుంటే ఎక్స్ ఫోర్ అంటే మైనస్ టూ హోల్ ఘాతం ఫోర్ మైనస్ సిక్స్టీన్. మైనస్ టూ ఫోర్ అంటే మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ అంటే రెండు రోజులు నాలుగు, నాలుగు రోజులు ఎన్ని, ఎన్ని రోజులు పదహారు. ఇక్కడ సరి సంఖ్య ఉంది కాబట్టి ప్లస్ పదహారు వస్తుంది. నెక్స్ట్ మైనస్ పదహారు అంటే పదహారు పదహారు చేస్తే జీరో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టూ, ఇక్కడ మరి పీ టూ వాల్యూ కనుక్కోవాలి. పీ టూ ఈజ్ ఈక్వల్ సేమ్ ఎక్స్ బదులు టూ కాబట్టి టూ ఘాతం ఫోర్ మైనస్ సిక్స్టీన్. టూ ఘాతం ఫోర్ అంటే కూడా పదహారే వస్తుంది అంటే రెండు రోజులు నాలుగు, నాలుగు రోజులు ఎన్ని, ఎనిమిది రోజులు పదహారు. పదహారు మైనస్ పదహారు అంటే జీరో. అంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ తీసుకుంటే జీరో వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ తీసుకున్నా కూడా జీరో వచ్చింది కాబట్టి మైనస్ టూ మరియు టూ అనేవి దేర్ ఫోర్ మైనస్ టూ కామా టూలు ఎక్స్ ఫోర్ మైనస్ సిక్స్టీన్ బహుపదికి అనే బహుపదికి శూన్యాలు అవుతాయి. అంటే ఎక్స్ బదులు మైనస్ టూ ప్రతిక్షేపించుకున్నప్పుడు బహుపది వాల్యూ జీరో వచ్చింది, అదేవిధంగా ఎక్స్ బదులు టూ ప్రతిక్షేపించుకున్నా కూడా జీరో వచ్చింది కాబట్టి మరి ఇక్కడ మనం జీరో వచ్చింది కాబట్టి ఈ మైనస్ టూ టూ అనేటువంటివి ఈ బహుపదికి ఎక్స్ ఘాతం ఫోర్ మైనస్ సిక్స్టీన్ అనే బహుపది యొక్క శూన్యాలు అవుతాయి.